Welcome to 2020 News. Nenu Suma updates chuddam. Delhi CM Kejriwal Tihar jail nunchi vidudalayyaru. Delhi liquor scam case lo Supreme Court ayanaku bail manjooru chesindi. Liquor policy ki sambandhinchina CBI case lo tana arrest nu saval cheyatanto paatu bail kosam abhyarthistu Kejriwal rendu veru petitionlu daakalu chesaru. Iru pakshala vaadanlo vinna dharmasanam Kejriwal ku bail ichindi. 10 లక్షల రూపాయల పూచీకత్తుతో కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు సందర్భంగా కేజ్రీవాల్ అరెస్ట్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని తెలిపింది. ఈ కేసులో అరెస్ట్ సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని సూచించింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సిబిఐ అరెస్ట్ చేయడం సమంజసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి వ్యక్తికి బెయిల్ అనేది నిబంధన, జైలు మినహాయింపుగా ఉండాలని మరోసారి వెల్లడించింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధం కాదన్న విషయంలో జోక్యం చేసుకోబోమని అభిప్రాయపడింది ధర్మాసనం. సాక్షులను ట్యాంపరింగ్ చేయకూడదన్న ధర్మాసనం ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై బయట ఎక్కడా కూడా చర్చించకూడదని కండిషన్స్ పెట్టింది. సుదీర్ఘ జైలు శిక్ష అనేది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. లికర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటనలో దర్యాప్తు మరో మలుపు తిరిగింది. నిందితుడు సంజయ్ రాయ్ నార్కో అనాలిసిస్ టెస్ట్ కు నిరాకరించారు. సంజయ్ రాయ్ నార్కో అనాలిసిస్ టెస్ట్ కోసం సిబిఐ పిటిషన్ కోల్కతాలోని సిల్దా కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో నిందితుడికి ఇప్పటికే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అందుకు సంబంధించిన లై డిటెక్టర్ పరీక్ష వివరాల్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే అందులో సంజయ్ తాను ఏ తప్పు చేయలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాను వెళ్లేసరికి ఆ వైద్యురాలు చనిపోయిందని, తాను భయంతో పారిపోయానని అతడు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో నిజ నిర్ధారణ కోసం అతడికి నార్కో పరీక్షలు నిర్వహించాలని సిబిఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సంజయ్ రాయ్ తో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బాధితురాలపై అత్యాచార ఘటన చోటు చేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు మరో సివిల్ వాలంటీర్ కి ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. మరోవైపు ఆర్జికర్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన మహిళా డాక్టర్ కి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ కార్యకర్తలు కోల్కతాలో నిరసన చేపట్టారు. సీతారాం యేచూరి భౌతికాయాన్ని జేఎన్యూకి తరలించారు. ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి జేఎన్యూకి తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు నివాసం నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు యేచూరి భౌతికాన్ని తరలిస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజా సందర్శనార్థం పార్టీ కార్యాలయంలోనే భౌతికాయం నుంచునున్నారు. యేచూరి భౌతికాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కి అప్పగించనున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తన భౌతికాయాన్ని మెడికల్ కాలేజ్ విద్యార్థుల పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని గతంలో యేచూరి సీతారాం కోరినట్లు ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. సీతారాం యేచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో నిన్న తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్ లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ మరణించారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్ గా గుర్తింపు పొందిన యేచూరి 1992 నుంచి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. పారిస్ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన విజేతల్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన విజేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. స్వదేశానికి చేరుకున్న విజేతలకు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారాలింపిక్స్ అథ్లెట్స్ ని మోదీ అభినందించారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి 29 పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా అథ్లెట్లు నిలిచారని ప్రశంసించారు ప్రధాని. ఇదంతా వారి అంకిత భావంతోనే సాధ్యమైందన్నారు. వీరి కృషి, ఆట తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. పారాలింపిక్స్ విజేతల్ని చూసి దేశం గర్విస్తుందన్నారు ప్రధాని మోదీ. ఈ భేటీలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ, పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా హెడ్ దేవేంద్ర బజారియా పాల్గొన్నారు. ప్రధాని మోదీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారన్న స్వర్ణం సాధించిన హర్విందర్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా తన బాణాన్ని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు హర్విందర్ సింగ్. ఇటీవల పారిస్ లో జరిగిన పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. వచ్చే నెల 22 నుంచి 24 తేదీల మధ్య రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సమయంలో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు రష్యా ప్రణాళికలు వేస్తుంది. యుక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ రూపొందించిన శాంతి ప్రణాళికలపై ఇప్పటికే రష్యా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు రష్యాలోని ప్యాలెస్ లో భారత ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పుతిన్. మరోసారి కజాన్ లో ప్రధాని మోదీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అక్టోబర్ 22న
ఖజాన్లో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లుగా పుతిన్ తెలిపారు. బ్రిక్స్ సదస్సుకు మోదీ వస్తే ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు పుతిన్ వెల్లడించారు. మరోవైపు రష్యా ఎన్ఎస్ఏ సెర్గీ షోయిగుతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. యుక్రెయిన్లో ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన పర్యటనకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. క్షిపణులు శక్తివంతమైన బాంబుల పరీక్షలు సూసైడ్ డ్రోన్లతో ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న ఉత్తరకొరియా దక్షిణ కొరియా అమెరికాపై ఒత్తిడి పెంచేలా తన యురేనియం శుద్దీకరణ ప్లాంటు దృశ్యాల్ని బయటపెట్టింది. అక్కడ కిమ్ జాంగ్ ఉన్ శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఉత్పత్తి కార్యకలాపాల గురించి వారిని అడిగి తెలుసుకుంటున్నట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావలసిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారని తెలిపింది. ఈ యురేనియం శుద్దీకరణ ప్లాంట్ వద్దకు కిమ్ ఎప్పుడు వెళ్లారనే దానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా తొలిసారిగా 2010లో యోంగ్ బోన్ లోని యురేనియం శుద్ది కేంద్రాన్ని మొదటిసారిగా బయటి ప్రపంచానికి చూపించింది. ఇటీవలి కాలంలో యోంగ్బ్యోన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ లో శుద్దీకరణ సౌకర్యాలను మరింత విస్తరించుకుంటున్నట్లు శాటిలైట్ చిత్రాలని బట్టి తెలుస్తుంది. అయితే తాజాగా కిమ్ సందర్శించిన కేంద్రం ఈ కాంప్లెక్స్ లోనిదా కాదా అని తెలియాల్సి ఉంది. ప్రపంచం రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ దృష్టిసారించిన తరుణంలో కిమ్ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. అదానీ గ్రూప్ పై అమెరికా హిండెన్బర్గ్ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ గ్రూప్ తో సంబంధం ఉన్న 310 మిలియన్ డాలర్ల స్విస్ ఖాతాలను ప్రభుత్వం జప్తు చేసిందంటూ హిండెన్బర్గ్ ఆరోపించింది. అయితే వీటిని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. అదానీ గ్రూప్ తో సంబంధముందని చెబుతున్న కంపెనీలపై చేపట్టిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా 6 స్విస్ ఖాతాల్లోని 310 మిలియన్ డాలర్లపై నిధులను జప్తు చేసిందని స్విస్ వార్తా సంస్థ గోదమ్ సిటీ తన కథనంలో పేర్కొంది. ఈ కథనానికి సంబంధించిన లింక్ ని హిండెన్బర్గ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడా వంటి పన్ను తక్కువగా ఉండే దేశాల్లో అప్షోర్ ఫండ్లలో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈ సంస్థలే 2021లో అదానీ షేర్లలో పెట్టుబడులు పెట్టాయని దర్యాప్తులో వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొందని హిండెన్బర్గ్ రాసుకొచ్చింది. ఆయా దేశాల్లోని ఫండ్లలో అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు ఎలా పెట్టుబడులు పెట్టారని ఇటీవల విడుదలైన స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల్లో ఉందని ఆరోపించారు. దీంతో హిండెన్బర్గ్ పోస్ట్ వివాదాస్పదమైంది. కేదార్నాథ్ లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. ఈ నెల 11 నుంచి వారు యాత్రికులు అక్కడే ఉండిపోయారు. ఏపీ తెలంగాణ నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది కేదార్నాథ్ వెళ్లారు. దర్శనం అనంతరం వీరిలో 14 మంది తిరుగు పయనమయ్యారు. 4 మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. వర్షాల వల్ల కొండ చెరులు విరిగిపడటంతో కేదార్నాథ్ బద్రీనాథ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ కు చెందిన ఇద్దరు, విజయనగరానికి చెందిన మరో ఇద్దరు యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ హెలికాప్టర్ సర్వీసుల్ని నిలిపివేశారు అధికారులు. కేదార్నాథ్ లో చిక్కుకున్న తెలుగు వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏపీ మంత్రి లోకేష్ చర్యలు చేపట్టారు. చిక్కుకుపోయిన తమను రక్షించాలని లోకేష్ ఎక్స్ ద్వారా యాత్రికులు కోరారు. భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ ప్రభుత్వం తరపున ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు యాత్రికులతో టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్ లో మాట్లాడారు. అధికారులతో మాట్లాడదామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పారు. యాత్రికుల ఇబ్బందులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ తో కలిశెట్టి మాట్లాడారు. వారిని రక్షించాలని రెసిడెంట్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతినటానికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారికి రాజమర్యాదలు చేశారని ఆరోపించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఓ మంత్రి బీఆర్ఎస్ పై దాడులు చేయమని చెబుతున్నారని మండిపడ్డారు. నిన్న అరికపొడి గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా అని ప్రశ్నించారు. ఉదయం బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ ని గృహ నిర్బంధం చేశారు. రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు చేశారు. పీఎస్సీ చైర్మన్ అరకపొడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునివ్వడంతో నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. హరీష్ రావు నివాసంలోకి వెళ్లకుండా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అరికపొడి గాంధీ నివాసానికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి చంబిపూర్ రాజును పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, దానం నాగేందర్ ను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు నేతలు. పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడుతున్నారు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తన ఇంటికి ఎవరొచ్చినా స్వాగతిస్తానన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఇది బీఆర్ఎస్ గాంధీ యుద్ధం కానికదన్నారు. ఓ చీటర్ తో ఫైట్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఎంతో మందిని మోసం చేసిన చీటర్ కౌశిక్ రెడ్డి అని ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శలు చేశారు అరికపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలన్నారు, లేదంటే తానే స్పందించాల్సి వస్తుందన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తనపై పూలకుండీలతో రాళ్లదాడి చేశారని, అందుకే తమ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారని అన్నారు అరికపూడి. బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపుతున్నారని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే దారు నాగేందర్. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు చెలరేగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్లు ఓట్లు కావాలి, కానీ వారి రాజకీయాలు వారికి పనిరారా అంటూ ప్రశ్నించారు. ఆంధ్ర తెలంగాణ అనే వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ నిర్ణయమే తెలపాలన్నారు. వెంటనే బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల తీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని డామేజ్ చేసేలా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా దాడులు చేయడం సరికాదని హితో పలికారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో నెలకొన్న హైటెన్షన్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. రెచ్చగొట్టిన గొడవ దీనికి సంబంధించి సృష్టించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కొందరు అధికారం కోల్పోయామనే అక్కసుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు డీజీపీ జితేందర్. హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలపై హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ సీపీలతో ఆయన రివ్యూ నిర్వహించారు. తెలంగాణలో పరిస్థితులు దెబ్బతీసే వ్యక్తులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తామన్నారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా కఠినంగా వ్యవహరించాలని అంతకు ముందే సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితుల నష్టపరిహారంపై ప్రత్యేక దృష్టి సారించారు ఏపీ సీఎం చంద్రబాబు. నష్టపరిహారంపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు సహాయం అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. త్వరితగతిన నష్ట అంచనా పూర్తిగా చేసి ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధుల్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటర్నింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వర్షాలపై ముందస్తు హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. అధికారిని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జగన్ వరద బాధితుల్ని పరామర్శించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. విజయవాడలో మాదిరిగా పిఠాపురంలో వరదలొచ్చాయన్నారు. ఇవి మ్యాన్ మేడ్ వరదలని ఆరోపణలు చేశారు జగన్. గోబెల్స్ కి చంద్రబాబు తమ్ముడి వరస అవుతారని సెటైర్లు వేశారు. చంద్రబాబు అన్ని అబద్దాలే చెబుతారని, చంద్రబాబు హయాంలో వస్తే కరువు లేదంటే వరదలని విమర్శలు గుప్పించారు జగన్. ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడిచినా ఇంకా జగన్ జపం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. తాము అధికారంలో ఉంటే ఇప్పటికే రైతు భరోసా ఇచ్చేవాళ్లమన్నారు జగన్. జగన్ పిఠాపురం పర్యటనలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ కు భద్రత కల్పించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందని విమర్శలు చేశారు. ఆ పార్టీ నాయకులు పిఠాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరికి జగన్ చేరుకోగానే ఒక్కసారిగా పార్టీ నాయకులు కార్యకర్తలు గుమికూడారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. చాలా సేపటి తర్వాత జగన్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. వికాసం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 4వ రోజు బోట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టినా ఫలితం దక్కలేదు. 2 రోజులుగా శ్రమించిన ఒక పడవను 2 భాగాలుగా కోసి వేరువేరు చేశారు డైవింగ్ టీం సభ్యులు. గతంలో గోదావరిలో కచ్చలూరు దగ్గర మునిగిపోయిన బోటును బయటకు తీసిన బుజ్జుల టీం ని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. వీరి సహాయంతో మిగిలిన 3 బోట్లను కోసి బయటకు తీయనున్నారు అధికారులు. గేటు వద్ద చిక్కుకున్న భారీ పడవల్ని క్రేన్లతో తీసి రాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా బోట్లను ముక్కలుగా చేసి తొలగిస్తున్నారు. 2 రోజుల క్రితం భారీ క్రేన్తో బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి
40 టన్నుల బరువుండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్తో ముక్కలు చేసే డైవింగ్ బృందాలను అధికారులు రంగంలోకి దించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లను తీసివేయడానికి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నిమజ్జనం కోసం 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1:30 నిమజ్జనం చేసేలా నిర్వాహకులతో చర్చించామన్నారు. దానికి వాళ్ళు అంగీకరించారని తెలిపారు. నగర వ్యాప్తంగా అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమారు 100,000 వరకు ఉండొచ్చన్నారు సిపి ఆనంద్. ఈ నెల 17న 1,000 సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కానున్నాయన్నారు సిపి సివి ఆనంద్. నిమజ్జనాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్ సాగర్ పరిసరాలకు వస్తారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిపి వివరించారు. తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు ఉందని ఐఎండి హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి రాష్ట్రం వైపు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఉత్తర కోస్తాకు సమీపంలో ఋతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో ఈ సీజన్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరి వారంలో మళ్లీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లిలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, వరంగల్, హన్మకొండ, ములుగుతో పాటు కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. పోర్చుగల్కు చెందిన స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో సరికొత్త చరిత్రను సృష్టించారు. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. సోషల్ మీడియాలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. దీంతో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ రొనాల్డో తాజాగా ప్రత్యేక పోస్ట్ చేశారు. 100 కోట్ల ఫాలోవర్లు ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదన్నారు రొనాల్డో. అంతకు మించిన మీ ప్రేమాభిమానులకు నిదర్శనమన్నారు. మడైనా వీధుల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికల వరకు తాను ఎల్లప్పుడూ నా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కోసమే ఆడానన్నారు. ఎన్నో ఎత్తుపల్లాలు, ప్రతి అడుగులోనూ మీరున్నారని తన ఫాలోవర్స్ ని ఉద్దేశించి పోస్ట్ చేశారు. మరిన్ని విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని రొనాల్డో రాసుకొచ్చారు. ఇవి ఇప్పటి వరకు 2020 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టెన్ టీవీ.